నేను ట్రైనింగ్ కోసం సర్చ్ చేశానండి ఆన్లైన్లో, బట్ నాకు సార్ వాళ్ళ ఛానల్ జెన్యున్ అనిపించింది. అండ్ ద ఛానల్ ద వే ఇట్ హ్యాస్ గ్రోన్, ఐ థింక్ దే వర్ మోర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పప్పీస్ అండ్ ఓనర్షిప్ కానీ ఒబీడియన్స్ ట్రైనింగ్ కానీ నాకు బాగా నచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మరొక జర్మన్ షెపర్డ్ పప్పీ అయితే బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ కోసం అయితే వచ్చిందండి. మరి ఈ పప్పీ నేమ్ ఏంటి, వీళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. సార్, సే హాయ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. హలో. యా, సో లెట్ హిమ్ డౌన్. ఓకే సార్, మీ పప్పీ నేమ్ ఏంటి, మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, అంటే మీరు ఎవరైనా మీకు రెఫర్ చేశారా, లేదా మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు సో మన ఛానల్ ఏమన్నా మీకు కనిపించిందా, సో ఏంటి అనేది టోటల్గా మీ ఒపీనియన్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి సార్. షూర్ అండి. ఫస్ట్లీ మై నేమ్ ఇస్ కార్తికేయ అండ్ మై పప్పీ ఇస్ శివ. సో హీస్ కరెంట్లీ 3.5 మంత్స్ ఓల్డ్. నేను ట్రైనింగ్ కోసం సర్చ్ చేశానండి ఆన్లైన్లో, బట్ నాకు సార్ వాళ్ళ ఛానల్ జెన్యున్ అనిపించింది. అండ్ ద ఛానల్ ద వే ఇట్ హ్యాస్ గ్రోన్, ఐ థింక్ దే వర్ మోర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పప్పీస్ అండ్ ఓనర్షిప్ కానీ ఒబీడియన్స్ ట్రైనింగ్ కానీ నాకు బాగా నచ్చాయి. అండ్ looks more accountable to me. It's okay. Okay, come here. Come here. Come here. Don't you trust me, Shiva? Good boy. Good boy. Super nice. It's okay. It's okay, beta. It's okay. సో ఫ్రెండ్స్ విన్నారు కదా సార్ మాటలు. సార్ వచ్చేసి కార్తికేయ గారు అండి. సో మోస్ట్లీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పలేదు. నేను మదనపల్లి నుంచి వచ్చాను. మదనపల్లి. సో ఏ డిస్టిక్ వస్తుంది? ప్రజెంట్ అన్నమయ్య డిస్టిక్ అండి. అన్నమయ్య డిస్టిక్. ఎర్లియర్ ఇట్ వాస్ చిత్తూరు డిస్టిక్. యా, ఎర్లియర్. సో అంటే డిస్టిక్స్ అనేవి పెంచినప్పుడు సో వీళ్ళైతే మదనపల్లి చిత్తూరులో ఉండింది, బట్ ఎప్పుడైతే డివైడ్ చేశారో సో అన్నమయ్య డిస్టిక్గా చేంజ్ అయిపోయింది. అండ్ హిజ్ నేమ్ ఇస్ శివ. వీడు అసలు 1 మంత్ ఏంది మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు? వన్ అండ్ హాఫ్ మంత్ సార్. యాక్చువల్గా జూలై బ్యాచ్ కుదురుతుంది అని చెప్పారు. బట్ లక్కీలీ వేరే ఇంకొక పప్పి రాకపోవడం వల్ల వస్తుంది. 1 మంత్ వాళ్ళకి డిలే అవ్వడం వల్ల ఫ్రమ్ రాయచూరు. సో యాక్చువల్లీ మేడం అయితే రిక్వెస్ట్ చేశారు, సార్ ఈ మంత్ మేము తీసుకురాలేము, సమ్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యాపెన్ ఇన్ దేర్ ఫ్యామిలీ అండి. ఒక పర్సన్కి ఏమో సంథింగ్ హెల్త్ బాగాలేదు సంథింగ్ ఏదో చెప్పారు. సో దానివల్ల నెక్స్ట్ మంత్ తీసుకొచ్చామని చెప్పినందుకు సో సార్ పప్పి ఏంటంటే జూలై నుంచి వీళ్ళ జూన్కి ఇచ్చాము, జూన్ది జూలైకి పంపించాము. సో ఎనీవేస్ అండి, శివగాడు 1.5 మంత్ బ్యాక్ మనకు పెట్టినప్పుడు ఇంకా చిన్న పిల్లల్లాగా వెళ్ళి వాటర్ ట్యాప్ దగ్గర ఆడుకుంటా ఉన్నాడు వాడు. అలాంటిది అప్పుడే నన్ను చూస్తేనే నన్ను నా మిసెస్ని మురిగేస్తున్నాడు, అంటే ఐ మీన్ షౌట్ చేస్తున్నాడు అనమాట. శివ, Come here, good boy. Yeah. So, sir, first of all, I'm very thankful to you for trusting us, Andy. Yeah. So, thank you so much for that. Yeah. So, friends, ఈ బ్యాచ్ అయితే కంప్లీట్గా ఈ పప్పీతో జూన్ బ్యాచ్ క్లోజ్ అయిపోయిందండి. సో ఫస్ట్ జర్మన్ షెపర్డ్ వచ్చేసి సింబా, అండ్ తర్వాత బీగల్ పప్పీ లియో, తర్వాత మళ్ళా రెక్స్ ద మలినాయిస్ పప్పీ, అండ్ ఫైనల్లీ 4th వన్ ఇస్ శివ ద జర్మన్ షెపర్డ్ పప్పీ. సో ఈ బ్యాచ్ అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోయింది, అండ్ జూలై బ్యాచ్ కూడా ఫుల్ అయిపోయింది. సో ఎనీవేస్, సో ఇలా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ట్రస్ట్ చేసి అంతంత లాంగ్ నుంచి 300 కిలోమీటర్స్ అండి. సో సార్ ఏం చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ 6 to 7 వస్తే డే టైం మొత్తం తనకి పప్పి అలవాటు అవ్వడానికి సూటబుల్ అవుతుంది అన్నారు. సో ఇంకా మేము ఓవర్ ద నైట్ ట్రావెల్ చేసి అండి 6K ఆల్మోస్ 6:30 వచ్చేసారు. సో ఫ్రెండ్స్, ఎందుకు నేను మార్నింగ్ టైమింగ్స్ ప్రిఫర్ చేస్తానంటే వన్స్ పప్పి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు మాకు కనెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో మార్నింగ్ వచ్చిందనుకోండి, సో ఇలా అరౌండ్ 6-7 లోపల వచ్చిందనుకోండి, ఈవినింగ్ వరకు మనకు ఆల్మోస్ట్ నైట్ 10 వరకు 11 వరకు అయినా ప్రాబ్లం ఉంది మాకు. సో పప్పీని అడ్జస్ట్ అవ్వడం కోసం, అది కూడా ఈ ప్లేస్కి అడాప్ట్ అవ్వడం కోసం అయితే టైం తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పప్పీ కామ్ అయిపోతుంది. సో మాకు కూడా ఎవరి నుంచి ఏది ప్రాబ్లం ఉండదు. అండ్ సో ఎంత దూరం నుంచి చెప్పారు కదా, 300 అరౌండ్ కిలోమీటర్స్ ఉంది మన డిస్టెన్స్. మంది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని, ఇంకా చాలామంది ఇప్పుడు కూడా అడుగుతారు. సో నది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అండి. సో
ఇంత ట్రస్ట్ చేసి ఇంత దూరం వస్తున్నందుకు ముఖ్యంగా మీకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ ట్రస్ట్ని ఇచ్చినటువంటి మీరు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఇది శివగారి యొక్క ఇంట్రడక్షన్ వీడియో అండి. సో మన దగ్గర అన్ని పపీస్ ఎలా అయితే మంచిగా ట్రైన్ అయ్యి హ్యాపీగా తన ఫర్ ఎవర్ హోమ్కి తిరిగి వెళ్తూ ఉంటాయో, అలాగే సో శివగారు కూడా మన దగ్గర మంచిగా ట్రైన్ అయ్యేసి సో మనకున్నటువంటి మన రెప్యుటేషన్ అంటే బాలూస్ కేనైన్ డాగ్ ట్రైనింగ్ అంటేనే చాలామందికి చాలా ట్రస్ట్ ఉంది. సో ఆ ట్రస్ట్ని మరీ కాస్త పెంచేలాగా శివగారు ట్రైన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. శివ, థ్యాంక్ యూ.